తదాస్తు దేవతలు అంటే ఎవరు వాళ్ళు నిజంగానే ఉంటారా వాళ్ళది అన్నది మనం ఏదైనా అంటే తదాస్తు అంటే వారు ఏదంటే అది అవుతుంది అంటారు కదా నిజంగా అవుతుందా మనకి కంటికి శక్తులు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయన్నది అందరు అంగీకరించిన మాట మేము నాస్తి దేవుణ్ణి నమ్మం అనేటటువంటి వాళ్ళు కూడా వాటిని పాజిటివ్ వైబ్స్ పేర్లు మార్చినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఉంటాయి ఏవో ఒక శక్తులు ఉంటాయి ఈ ఏ ఈ శక్తుల్ని పోని వేరే రకంగా చెప్పుకున్నా మనం ఏదన్నా అనుకున్నట్టయితే అది అలా జరగాలి అని అనేటటువంటివి అలా జరగడానికి తగిన వాతావరణం కల్పించే శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తథాస్తు దేవతలు అంటారమ్మా తథా అస్తు అంటే తథా ఆ విధముగా అస్తు జరుగుగాక నువ్వు ఇప్పుడు ఏదన్నా అనుకో నాకు మంచి జరగాలి నాకు కోటి రూపాయలు రావాలి లాటరీలో అనుకుంటే తథా అస్తు అంటే నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరుగుగాక అని దీన్ని అస్తు అని కూడా అంటారు కొంతమంది ఇంగ్లీష్లో ఆమెన్ సోబీట్ ఇలాంటి పదాలు అన్ని ప్ర సంప్రదాయాల్లోనూ ఉన్నాయి అందుకు చెప్పింది ఇంగ్లీష్లో చెప్పడం ఏమిటంటే ఒక ఈ తధాస్తు అనేది మనకే కాదు ఉంది ప్రపంచం యావత్తూ ఉంది ఏదైనా ఒకళ్ళు ఒక మంచి మాట అంటే అది అలాగే అవ్వాలి అది అలాగే అవ్వాలి జరుగుగాక జరుగుగా కానీ పది మంది ఆశ పది మంది యొక్క ఆశలు ఉన్నట్టయితే వాటికి స్ట్రెంగ్త్ ఎక్కువయ్యి అది చాలా గట్టిపడి మన భావాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రెసిపిటేట్ అవుతాయి ఆలోచనలు ఎప్పుడు కూడా మా ప్రెస్పిటేట్ అయ్యి లోకంలో మనకి ఆచరణ రూపంలో కనపడతాయని కదా చెప్తారు అలా అవ్వడానికి అలా అంటారు ఇది మనం మరణమే కాదు దేవతలు కూడా ఉన్నారు అని మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళని మనకి ఒక చోట చెప్పింది ఏంటంటే వీళ్ళని చారణులు అనబడేటటువంటి దేవతాగణాలుగా చెప్పారు ఓకే అంటే వీరు సంధ్యా సమయంలో ఆకాశంలో అలా తిరుగుతూ ఉంటారట సాధారణంగా మనకి సంధ్యా సమయం అంటే సాయంకాలం సంధ్యా సమయం ఏం చేయమని చెప్పారు ఇప్పుడు కాదండి పూర్వకాలం మాట అంటే ఇరవై నాలుగు గంటలు ఏసీ రూముల్లో కూర్చొని సూర్యాస్తమయం సూర్యోదయం తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళ గురించి కాక అన్ని తెలిసేటటువంటి వాళ్ళు అంటే బ బయట ప్రపంచంతో కాస్త సంబంధం ఉన్నటువంటి వాళ్ళు సంధ్యా సమయం అనగానే సూర్యుడు అస్తమిస్తూ చీకటి పడుతూ ఉండే సమయం చాలా చికాక్గా ఉండే సమయం ఎవరికైనా చిక రోగుల్ని చూడండి ఆ సమయంలో చికాక పడతారు పిల్లల్ని చూడండి ఏడుస్తూ ఉంటారు ఆ టైంలో అది ఎటు కాని సమయం ఆ సమయంలో దైవ ప్రార్థన చేయమని చెప్తారు మన వాళ్ళు అప్పుడు మనం మనం ఏమనుకుంటే అవి జరుగుతాయి గనక ఎవరైతే అలా చేస్తూ ఉంటారో మన ప్రార్థనలు అన్నింటిలో కూడా నేను క్షేమంగా ఉండాలి లోకం క్షేమంగా ఉండాలి కదా అంటూ ఉంటాం మనం సర్వే జనా సుఖినో భవంతు సర్వే సర్వే సంత నిరామయా సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భవేత అని కదా మనం చెప్పుకునేది ఎవరూ లోకంలో దుఃఖాన్ని పొందకూడదు అందరూ సుఖంగా ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలి అని కదా చెప్పుకుంటాం ఇలా మనం అంటూ ఉన్నప్పుడు తధాస్తు అంటూ ఉంటారు వాళ్ళు ఈ సమయం గనక అందుకని ఏమంటామంటే మంచి మాటలు అంటే తధాస్తు దేవతలు తధాస్తు అంటున్నప్పుడు మనం ఏదన్నా తధాస్తు అంటున్నారు కదా మరి చెడ్డ మాటలు అనాలి దీనికి సంబంధించిన స్టోరీస్ మనకి ఏమైనా ఉన్నాయమ్మా మన పురాణాల్లో పురాణాల్లో పెద్దగా మనకేం కనపడవు కానీ రామాయణంలో ఒక చిన్న సంఘటన ఉంటుంది అది దీన్ని తధాస్తు దేవతలకు అన్వయం చేసే కొంతమంది వ్యాఖ్యానం చెప్పారు హనుమంతుడు లంకా దహనం చేసిన తర్వాత తోక చల్లార్చుకుంటూ ఆలోచిస్తాడు అయ్యో నేను కోతి పని చేశాను నగరాన్నంతా తగలబెట్టాను కోతులకు బుద్ధి సరిగ్గా ఉండదు చెంచలమో ఆలోచించకుండా చేస్తారన్న మాట వాస్తవమైంది నా జాతికి తగిన పని చేశాను ఎంత పొరపాటు చేశాను ఎందుకు అంటే నగరం అంతా తగలబడిపోతే అశోకవనానికి కూడా ఏమన్నా అవుతుందేమో అశోకవనంలో సీతాదేవి ఉంది కదా ఆవిడకేమన్నా అవుతుందేమో అని బాధపడతా అని తనని తాను అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఉంటే అప్పుడు ఆకాశంలో తిరుగుతున్న చారణులు అంటారు అనుకుంటారు ఆ మాటలు ఎందుకు వినపడతాయి ఆహా ఎంత విచిత్రమైనటువంటి సంగతి ఇది లంకంతా తగలబడుతూ ఉన్న సీతాదేవి ఉన్నటువంటి అశోకవనం మాత్రం కించిత్తు కూడా అగ్నికి లోను కాలేదు ఎంత విశేషం అంటారు అది విని సంతోషపడతారు వీళ్ళనే తధాస్తు దేవతలు అంటారు అని చెప్పి మనకి వ్యాఖ్యానంలో ఉంది సో తదాస్తు దేవతలు అయితే అందుకే నేను ఎప్పుడు పాజిటివ్ మాట్లాడారు మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చాలా మంది అంటుంటే మనం వింటూ ఉంటాం అసలు నోట్ తిడుతూ ఉంటారు కదా పేరెంట్స్ తల్లులు స్పెషల్ గా ఊరుకో అలా అనొద్దు పైన తదాస్తు దేవతలు ఉంటారు సో అలా పైన అన్నారు కదా అంటే పైన తిరుగుతున్నారు ఆకాశంలో తిరుగుతూ ఉంటాను కదా అని చెప్పాను అలాగే తిరుగుతారు సో నోరుని పిల్లల కోసం ఎటుబడితే అట్లా తిట్టే మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఈ విషయంలో తిట్టకుండా చెప్పచ్చు కదమ్మా కొట్టకుండా తిట్టకుండా చెప్పచ్చు కంటి చూపుతో పిల్లలు అదుపులోకి వచ్చే చెయ్యొచ్చు ఎప్పుడు చేయగలం అంటే మన ప్రవర్తన బాగుంటే మనది తల్లి ప్రవర్తన చక్కగా ఉన్నప్పుడు తల్లి ఎదురుగా తప్పు చేయడానికి పిల్లలు భయపడతారు తెలియక చేస్తారు కొన్నిసార్లు ఇది తప్పు అని తెలియక చేస్తారు అట్లాంటప్పుడు నెమ్మదిగా చెప్పాలి తెలియక చేశారని అంతేగాని వెంటనే కొట్టడం తిట్టడం చేస్తే అంతేగా నా ఇష్టం వచ్చినట్టు చేస్తా ఓ దెబ్బ కొడుతుంది అంతేగా ఓ తిట్టు తిడుతుంది అంతే కదా నూరు తిట్లు ఒక పూర్ణంబోరికి సరిగా అవనో సామెత ఉంది అని చేత నూరు తిట్లు తిట్టినా పూర్ణంబోరి పెడుతుంది కదా పర్లా తిట్టని అనే యాటిట్యూడ్ వస్తుంది అలా రాకుండా ఉండాలంటే వీళ్ళేంత వరకు నిందించకుండా ఉండాలి తిట్టడానికి కూడా మంచి మంచి తిట్లు ఉన్నాయమ్మ బాగా ఉన్నాయి మంచి శుభం పలికే తిట్లు కూడా ఉన్నాయి నీ ఆక లక్షయంగాను నీ అబద్ధాలు దొంగలతో కదా ఇక తిట్టే కానీ అందులో ఏమైనా అశుభం ఉందా లేదు నీ నీ అబద్ధాలను దొంగ అబద్ధాలు దొంగలతో అలాంటించి నువ్వు అబద్ధాలు చెప్పకుండా ఉండేటట్టు దొంగలు ఎత్తుకుపోవుగా కా నువ్వు ఈ నుంచి నిజమే చెప్పెట్టం లేదా నీ అమ్మకడు బంగారం గాను ఇలాంటి తిట్లున్నాయి కదా ఇలాంటి తిట్లు చక్కగా తిట్టుకోవచ్చు శుభం కలిగేటటువంటి తిట్లు తిట్టచ్చు వినడానికి ఆ కోపం ఆవేశం ఆవేగం ఏదైతే ఉందో అది బయటపడిపోతూ ఉంటుంది దానివల్ల హానేమీ కలగదు ఇప్పుడున విన్నారు లేదు మాకు తరచూ మెయిన్ విన్నా తిట్లివి మరి బాగా పిల్లలు ఊరికూరికి ఆకలి ఆకలి అంటూ ఉంటారు ఇప్పట్లాగా జంక్ ఫుడ్స్ ఉండేవి కాదు కదా అప్పుడు అని చేత అన్నం తినేసాకి ఏదో అన్నం తినేటప్పుడు ఏదో నచ్చకపోవడము లేదా ఒక్కోసారి ఎక్కువ కూడా ఉంటుంది కదా ఆకలి ఆకలి మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటే మళ్ళీ ఆకలి ఆకలే వంట అవ్వకుండా తొందరగా పెట్టమని అడుగుతూ ఉంటే నీ ఆకలి అక్షయంగా నువ్వు ఉండరా అంటారు పెద్దవాళ్ళు అంటే ఆకలి అక్షయంగా ఉండాలి ఇప్పుడు ఆకలి వేయడం చాలా ఆరోగ్యానికి సంకేతం యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితాన ఆకలిని కూడా అమ్మవారి రూపంగా ఆరాధించాం మనం కనుక నీకు అక్షయంగా ఆకలి ఉండాలి ఆకలికి తగినట్టు ఆహారం దొరుకుతూ ఉండాలి చక్కగా ఆరోగ్యంగా ఉండాలి అని ఆశీర్వచనం